అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్మించాలని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. కృష్ణా జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో గల హనుమాన్ జంక్షన్ రోడ్డులోని మహతి హోటల్ సమావేశ మందిరంలో గురువారం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు నూతక్కి వేణుగోపాలరావు, ఎం రాజశేఖర్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జనసేన నూజివీడు నియోజకవర్గ కన్వీనర్ బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు, సిపిఐ నాయకులు కొమ్మన నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ, ఇరువురు వ్యక్తుల మధ్య వైరుధ్యం ఆంధ్ర రాష్ట్రానికి శాపంగా మారితే చూస్తూ ఊరుకోబోమని అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ఒక్కసారి తీర్మానించి ఏపీ గెజిట్ విడుదలైన తరువాత రాజధానిని మార్పు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు పట్నా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, ఆనాటి ఈ కేంద్ర మంత్రులు అందరూ కూడా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడానికి సుమారు 2,500 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు ఇచ్చడం జరిగింది మాట్లాడే పద్ధతి. మరి ఒక్కసారి అసెంబ్లీ తీర్మానం చేసి అసెంబ్లీలో గెజిట్ పబ్లికేషన్ అయినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత రాజధాని కేంద్రంలో కూడా మ్యాప్లో మొన్న సభ్యులు దాని ప్రస్తావన తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి అమరావతి రాజధానికి ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి కేంద్రంలో గెజిట్లో కూడా చూపించేటువంటి రాజధానిని కేంద్ర అనుమతులు లేకుండా ఏ విధంగా సరిపోము, కేంద్ర సహకారం కూడా కావాలి. వాళ్ళు ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ, 13 ఫైనాన్స్ కానీ, ఎన్ఆర్టీ కానీ ఏది అభివృద్ధి చేసినా అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో కేంద్ర సహాయ సహకారాలు కావాలి. కాబట్టి కేంద్రం